హాయ్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట పచ్చి చేపల పులుసు. దాన్ని జడ్డువా అంటారు. చేపల పులుసు చేసి చూపిస్తాను, చూడండి. దానికి కావలసిన పదార్థాలు: పచ్చి చేపలు తీసుకొని నీట్గా గళ్ళు ఉప్పు ఉంటుంది కదా, పెద్ద గడ్డు ఉప్పు అంటాము, ఆ ఉప్పుతో బాగా నీట్గా కడుక్కోవాలి. ఈ చేపల్ని జడ్డువా అంటారు, అంటే ఈ బంగారు పాప ఇవి అంటారు కదా బొచ్చులు అని, ఆ జాతికి చెందిందే కానీ ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. జడ్డువా అంటారు వీటికి. ఇవి తీసుకొచ్చి నీట్గా కడుక్కోవాలి. ఇవి కేజీన్నర చేపలు, ఉల్లిపాయలు ఒక మూడు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ ఒకటి, అల్లము, ధనియాలు ఒక రెండు టీ స్పూన్లు, ఒక స్పూను జీలకర్ర, అది పేస్ట్ కోసం, కొత్తిమీర, టమాటా ముక్కలు, ఒక పెద్ద టమాటా అయితే ఒకటి చాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కారం, ఆయిల్, సాల్ట్, మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి, ఒక నిమ్మకాయ అంత చింతపండు పులుసు కోసం. ఇవి కావలసిన పదార్థాలు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లము, జీలకర్ర, ధనియాలు కలిపి పేస్ట్ చేసుకున్నది. ఇది ఇప్పుడు చూపించాను కదా, అవి పేస్ట్ చేసుకున్నాను. చింతపండు తీసుకున్నాం కదా నిమ్మకాయ అంతా, ఆ చింతపండుని నీళ్ళు వేసి ఇలా పులుసు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని వేడి చేద్దాం. 2 నిమిషాలు అయింది కదా, వేడెక్కింది. ఇప్పుడు మనము ఈ చేప ముక్కల్ని ఆయిల్ వేసి వేయించుదాం. ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం పసుపు వేద్దాం. పసుపు 1 1/2 టీ స్పూను, సాల్ట్ వేసి ఈ ముక్కలను వేయించాలి. చేప ముక్కలు వేయిస్తే కొంతమంది చేప స్మెల్ నచ్చదు, పచ్చి వాసన ఇలా ఉంటుందని. ఇలా వేయించామనుకోండి, వండేటప్పుడు కూడా స్టిప్గా బాగానే ఉంటుంది. ఇలా వేయించేసుకుంటే బాగానే ఉంటుంది. వేయిస్తున్నాను, చూడండి. ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించి అన్ని చేపలు 1-2 సార్లు వేయించేస్తే అయిపోతుంది. ఇది ఒకసారి తీసేసి మళ్ళీ అవి కూడా ఇలాగే వేయించుతాను. ఇలా వేయించేసి ఇలాగా చేప ముక్కలు వేయించి ఇలా తీసుకోవాలి. నీట్గా ఉంటాయి, స్మెల్. ఇలా తీసుకోవాలి. ఇలా చూడండి ఎంత బాగున్నాయో వేయించడం వల్ల. ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు మొత్తం 1-5 టీ స్పూన్లు అయితే సరిపోతుంది ఆయిల్. మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కుతుంది. చేపల పులుసుకి మెంతుల ఫ్లేవర్ చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మనం 1/2 టీ స్పూన్, ఎక్కువ అక్కర్లేదు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. 1/2 టీ స్పూన్ మెంతులు, కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి జడ్డువా అంటారు ఈ చేపల్ని. ఇవి చేపల్లోని ఏ విటమిన్ ఉంటుంది, ఈ విటమిన్ ఆయిల్ ఉంటుంది కదా స్కిన్కి, అన్నిటికీ మంచిది ఈ విటమిన్ ఉంటుంది. ఎక్కువగా కాల్షియం ఉంటుంది, కంటి చూపుటాటికి ఏ విటమిన్ మంచిదే కదా. అందువల్ల ఈ మెంతులు వేగాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాము. పచ్చిమిర్చి, కరివేపాకు వేడుతున్నాయి. కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత, పచ్చిమిర్చి వేస్తున్నాయి కదా, వేస్తూ ఉంటాయి. వేగిన తర్వాత మనం ముందు చేసి గ్రైండర్ మిక్సీ చేశాను కదా, ఉల్లిపాయ ముద్ద, ఉల్లిపాయ, అల్లం,
మూడు ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ధనియాలు. అది ఇది వేయించిన కొంచెం సాల్ట్ వేసుకుంటే వేగం ఉల్లిపాయ పేస్ట్ వేగిపోతుంది. ఇది కొంచెము గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ వేగింది. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. ఒక పెద్దదే నేను ఒక టమాటా తీసుకున్నాను, చిన్నవైతే రెండు తీసుకోండి. చింతపండు పులుసు వేస్తాం కదా, నేను ఒకటే తీసుకున్నాను. కొంతమందికి చింతపండు పులుసు ఇష్టం లేని వాళ్ళు ఒక 4-5 టమాటాలు మెత్తగా మిక్సీ చేసి ఇందులో వేసుకొని మామూలుగా ఇగురులాగా చేపల పులుసు వండుకోవచ్చు. పులుసు వేస్తే బాగుంటుంది చేపలకి, అందుకని నేను చింతపండు పులుసు ఎక్కువగా వేస్తాను. అప్పుడప్పుడే టమాటాలతో వండుతాను కానీ ఎక్కువగా చింతపండు పులుసు వాడతాను. టమాటా కూడా వేగింది. వేగినాక కొంచెం పులుసు మండేటప్పుడు కొత్తిమీర వేస్తే కొంత టేస్ట్ ఉంటుంది, అందుకే కొంచెం కొత్తిమీర కూడా వేసాను. వేగిన తర్వాత చేపలకే వేసాం కాబట్టి పసుపు కొంచెం, మళ్ళీ ఆకు తీసుకుని పసుపు వేద్దాం. పసుపు ఒక 3 టీ స్పూన్ల కారం పులుపు కదా పడుతుంది. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తగ్గించే వేసాను. పులుసుకి తగ్గ సాల్ట్ 1 టీ స్పూను వేసి ఒక్కసారి కారం ఇలా వేగుతూ ఉంటుంది. వేగింది. ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసి ఉంచుకున్నాం కదా, ఇంకా బాగానే వేగింది. ఆయిల్ చేసుకుని చూసారా సైడ్ కళాయి కంటుకోవట్లేదు కదా, బాగానే వేగినట్టు మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసి ఉంచుకున్నాం కదా, ఆ పులుసు ఇలా వేయాలి. ఇలా పులుసు వేస్తాం, సరిపోయినంత పులుసు వేసి ఇంకా కొంచెం కావాలంటే మామూలుగా కొంచెం ఒక చిన్న గ్లాస్ ఇంకా వాటర్ వేయాలి. ఎందుకంటే పులుసు కొంచెం మరుగుతూ ఉంటుంది కదా, మరిగేటప్పుడు కొంచెం దగ్గర పడుతుంది. వాటర్ వేసిన తర్వాత 10 నిమిషాలు పులుసు మరిగించాను. మరిగిన పులుసు 10 నిమిషాలు అయింది. ఇప్పుడు మనం కొంచెం పులుపు కదా దీనికి బెల్లం వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఒక కొంచెం ఎక్కువ అక్కర్లేదు, 1/2 టీ స్పూన్ బెల్లం, కొంచెం స్పైసీ కోసం గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూను వేసాను. ఇది వేసి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్నాం కదా ఫిష్, ఇది ఇందులో ఈ పులుసులో మరిగింది కదా ఆల్రెడీ, పులుసు మనకి 3/4 కుక్ అయిపోయింది. ఇందులో మనం ఈ ఫిష్ని ఇలా వేసుకోవాలి. ఇది మనం వేయించిన ఆయిలే కాబట్టి ఇందులో వేయచ్చు. కొంచెం వాటర్ జస్ట్ వేసి అలా వేసేసి ఇప్పుడు మనం ఈ ఫిష్ని ఇలా జస్ట్ ఇలా కలుపు, ఎక్కువగా మనము దాంతో కలపకూడదు కదా పాడుతాయి. ఇలా జస్ట్ ఇలా కలిపేసి
ఒక 5 మినిట్స్ మనం లిడ్ పెట్టుకుందాం. అప్పుడు మనకి చేపల పులుసు కర్రీ రెడీ అవుతుంది. ఇలాగా ఒక 5 నిమిషాలు మరిగితే సరిపోతుంది. చేప ఉడికిపోద్ది, ఆల్రెడీ మన పులుసు మరిగింది కాబట్టి. ఒక 5 నిమిషాలు లిడ్ పెట్టి మూత పెడదాము. 5 నిమిషాల తర్వాత చూద్దాము. ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా చేపల పులుసు, చూద్దాము. ఇప్పుడు ఇగో ఆయిల్ తేలింది, ఇలాగా చేపలు కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఫస్ట్ ఉడికేటప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం దిగాలని వేసాము. ఇప్పుడు బయట కూడా పచ్చిది కూడా మంచి ఫ్లేవర్గా ఉంటుంది కదా, కలర్ అయితే బాగుంటుంది గ్రీన్గా. కొత్తిమీర వేసాము. ఈ చేపలు జడ్డువా చేపలు, దీనివల్ల అన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి వండాను దీన్ని. ఇది మా వీడియో, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. గంట సింబల్ ఉంటుంది కదా, నెక్స్ట్ నా వీడియో మీరు చూడాలనుకుంటే గంట సింబల్ చేయండి. ఇది దగ్గర పడిపోయింది, కామెంట్ కూడా రాయండి. మీకు ఇంకేదైనా ఒక వంట కావాలి అనుకుంటే అది ప్లీజ్ కామెంట్లో పెట్టండి, నేను ట్రై చేసి చూపించగలనేమో చూస్తాను. ఇంకా కర్రీ రెడీ అవుతుంది, ఒక్క నిమిషంలో ఇది రెడీ అయిపోతుంది. మనం చేపలు కలిపేటప్పుడు ఇలా కలుపుకోవాలి, చూడండి. ఉడికితే మనకి ఇలాగా ఫిష్ ముక్కలేమో తెల్లగా కనిపిస్తాయి. జ్యూస్ మన రైస్లో బాగుంటుంది ఇది. చపాతీ అవి కూడా ఫిష్తో తింటారు కదా, ఫిష్ హెల్త్కి మంచిది, తేలిగ్గా జీర్ణం అవుతుంది కాబట్టి. తేలిగ్గా జీర్ణం అవుతుంది కాబట్టి నాన్ వెజ్ మటను చికెను వారానికి ఒకసారి ఇలా తింటాం, కానీ ఈ ఫిష్ వారానికి 2-3 సార్లు తిన్నా కూడా హెల్త్కి మంచిదే. అందువల్ల ఏ ఫిష్ అయినా ఒక 4-5 రకాలు మీకు చెప్పాను, చందవలు మరి సవళ్ళు ఏవైనా సరే ఇదే మోడల్గా వండుకోవచ్చు. ఈ ఫిష్ కర్రీ చాలా హెల్త్కి మంచిది కాబట్టి అప్పుడప్పుడు వండుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. కర్రీ రెడీ అయిపోయింది, పొయ్యి ఆఫ్ చేసేద్దాము.